రేపు జరగబోయే కళాకారుల పిలుపు మేరకు తెలంగాణ కళావేదికగా కళావేదిక నల్గొండ జిల్లా దగ్గాపడ్డ ఉద్యమకారులు రేపు జరగబోయే మునుగోడు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ర్యాలీగా కళా నృత్యకారులతో కోలాటాలు ఆటపోటలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహింపబడినది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున కోలాటాలతో కళాకారులు సంగీతాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబడినది. ఇందుకు గాను ఈరోజు పెట్టిన ప్రెస్ మీటింగ్ కళాకారులందరూ హాజరు కావాలని, తాను పాట రూపంలో కళాకారులకు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు నగరకంటి కిరణ్ కుమార్, నల్గొండ జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు కోడి భీమ్ ప్రసాద్, పల్లెటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో రేపు ఆదివారం 14 తారీఖున మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో జరిగేటువంటి కళాకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రతి కళాకారులు ఇక్కడికి విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ, ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కళాకారులు దోకా తిన్నరు, దగాబడ్డరు, అణచివేతబడ్డరు. కావున ఈ అణచివేతకు గురైనటువంటి కళాకారులంతా ఏకమై వారి హక్కుల సాధన కోసమే ఈ ఉద్యమం ముందుకు నడవాలని చెప్పి పిలుపునిస్తూ, మరి దోకా తిన్న కళాకారులు, దగాబడ్డ కళాకారులు ఎలా చిందులేస్తూ ఎలా కళాకారులమంటూ కథన రంగమై సిద్ధమై మునుగోడుకు రావడానికి వస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మేం కళాకారులం, మేం ప్రజా కళాకారులం, మాకు ఎటువంటి పార్టీలు లేవు, ఎటువంటి వాదనలు లేవు, భిన్నాభిప్రాయాలు లేవు. మేం కళాకారులం, మాకు రావాల్సిన వాటా రావాలి.